Namaste, నా పేరు సుమన్, సుమన్ టీవీ చైర్మన్. రీసెంట్గా సుమన్ టీవీ మీద కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే మా ఎంప్లాయీస్కి ఓ 5 లక్షల శాలరీ, వాళ్ళకి కార్లు, ఇన్సూరెన్సు ఇవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత తట్టుకోలేని ఒక మీడియా సంస్థ ఒక పార్టీతో కలిసి ఒక కుట్ర జరుగుతుంది. ఈ విషయంపై సుమన్ టీవీని ఆదరిస్తున్న 6 కోట్ల మంది సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాం. రీసెంట్గా నావి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫొటోస్ వైరల్ చేస్తున్నారు. అది క్యాజువల్గా కలిసింది మాత్రమే. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒక గృహప్రవేశంలో క్యాజువల్గా కలిసింది మాత్రమే. దానికి ముందు ఒక ఫోటో, సెకండ్ ఫోటో రిలీజ్ చేశారు. అది ఎప్పుడో 1.5 ఇయర్ బ్యాక్ కలిసింది. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారినే కాదు, లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారిని కలిసిన పిక్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఎందుకు కలిశానంటే, వాళ్ళు డిజిటల్ మీద సుమన్ టీవీ చాలా అగ్రెసివ్గా వెళ్తుంది, డిజిటల్ మీద ఒక అవగాహన కోసం కలిశాము. అలా కలిసిందే తప్ప సుమన్ టీవీకి ఏ పార్టీకి సంబంధం లేదు. సుమన్ టీవీ మీద తప్పుడు ప్రచారాలని ఖండిస్తున్నాం. ఓపెన్గా చెప్తున్నాను, నేను లోకేష్ గారిని కలిసినప్పుడు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జూమ్లో మాట్లాడినప్పుడు కానీ, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో డైరెక్ట్గా మాట్లాడినప్పుడు కానీ ముగ్గురికి ఒకే క్లారిటీ ఇచ్చాను. నేను ఎలాంటి ఆర్థిక లావాదేవీలు మీరు నుంచి ఆశించడం లేదు. మీకు ఏదన్నా ఒక మంచి పని చేసినప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ కావాలంటే మాత్రం నేను చేయగలను, నేను న్యూట్రల్గానే ఉంటాను అని అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అందరికీ తెలుసు. అలాగే సపోర్ట్ చేస్తున్నాం, వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాం. ఏదైనా ఒక మంచి సర్వీస్ చేసినప్పుడు, ఒక మంచి పథకాలు చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రమోట్ చేస్తున్నాం, మా దగ్గరికి పంపించినాం. అలాగే టీడీపీ కూడా చేస్తున్నాం, ఖచ్చితంగా చేస్తున్నాం టీడీపీ కూడా. అలాగే జనసేన అయితే ముఖ్యంగా సుమన్ టీవీ డైలీ అనే ఛానల్లో మోర్ దాన్ 10,000 వీడియోస్ పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్గా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో కూడా స్ట్రాంగ్గా అవ్వాలని పాజిటివ్గా సుమన్ టీవీ 10,000 వీడియోస్ పైగా చేసింది. ఎప్పుడో 1-2 వీడియోస్ రాంగ్గా వస్తుంటాయి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి ఎవరో ఒక వైసీపీ సంబంధించిన ఒక నాయకుడు నాగరాజు గారి ఇంటర్వ్యూలో మాట్లాడితే అది నా దృష్టికి వస్తానే. నాగబాబు గారు కాల్ చేశారు ఆ రోజు, సుమన్ గారు మీ ఛానల్లో ఇలా వీడియో వచ్చిందంటే నా దృష్టికి వస్తానని నేను ఆల్రెడీ ప్రైవేట్ చేశాను సార్, వెరీ సారీ అని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చాను. దయచేసి బయట వచ్చే అసత్య ఆరోపణలు ఎవ్వరూ నమ్మవద్దు. ఎందుకంటే నేను డబ్బును ఆశించే వ్యక్తిని కాదు, చేయి చాపే వ్యక్తిని కాదు. అందరికీ తెలుసు ఎవరి దగ్గర ఏది ఆశించకుండా చాలా నిజాయితీగా సుమన్ టీవీని బిల్డ్ చేశాను, అలాగే రన్ చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఏ పార్టీ దగ్గరికి వెళ్ళి పైరవీలు చేయలేదు. ఇంతవరకు ఏ పార్టీని నేను వాడుకోలేదు, ఒక్క పైరవీ కూడా. నేను ఏ పార్టీ కాడికి వెళ్ళి ఒక్క ఆబ్లిగేషన్ కూడా లేదు నా దగ్గర, నా సైడ్ నుంచి. ఇంకోటి, నాకు ఏ పార్టీని ప్రోత్సహించి నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని ఉద్దేశం నాకు ఎప్పటికీ లేదు. నేను ఒక గ్రేట్ ఎంటర్ప్రెన్యూర్గా ఉండాలనేదే నా ఉద్దేశం. అలాగే ఏ గవర్నమెంట్ కాంట్రాక్టులు కానీ నేను ఎప్పుడు తీసుకోలేదు, తీసుకోను కూడా. నెట్వర్క్ చాలా పెద్దది, తెలుసో తెలియకో 1-2 తప్పులు అన్ని పార్టీలకు ఇబ్బంది పడే 1-2 వీడియోస్ తెలుసో తెలియకో జరుగుతుంటాయి. జరిగినప్పుడు దాన్ని డిలీట్ చేయడము, అక్కడి నుంచి నేర్చుకోవడం, కొన్ని నేర్చుకుని ఫర్దర్గా అలాంటి మిస్టేక్స్ లేకుండా చేయడము ఖచ్చితంగా సుమన్ టీవీలో జరుగుతుంది. ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోండి, సుమన్ టీవీ క్లియర్గా చెప్తున్నాను, ఏ పార్టీకి తొత్తు కాదు, ఏ పార్టీకి అమ్ముడు పోలేదు, పోదు. సుమన్ టీవీని సక్సెస్ఫుల్గా, నా ఆర్గనైజేషన్ని నేను సక్సెస్ఫుల్గా కష్టపడి డెవలప్ చేశాను, దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలను, ఎవరితో ఎవరి అవసరం లేకుండా తీసుకెళ్ళగలను నేను. సో దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు, కావాలని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇబ్బంది పెడితే అది మీకే నష్టం తప్ప మాకు ఎలాంటి నష్టం ఉండదు. దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి. ప్రతి రాజకీయ పార్టీ ప్రజలు కానీ సుమన్ టీవీని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదట నుండి సుమన్ టీవీ బలం బలగం సామాన్య ప్రజలే తప్ప ఏ రాజకీయ పార్టీ కాదు, ఏ వ్యక్తులు కాదు. థ్యాంక్ యూ సో మచ్.